गुड ईवनिंग वेलकम टू टीवी फाइव टॉप स्टोरी राजधानी अमरावती पै विषं चिम्मुतूने उन्न अधिकार पक्षं प्रस्तुतानिकैते मूडु राजधानुल चट्टान्नि वेनक्कु तीसुकुंदि कानी मल्ली मूडु मुक्कलाटे आडतामनि पुनरुद्घाटिस्तोंदि ऐदु कोट्ल आंध्रुल मद्दतु अमरावतिके उन्नप्पुडु इंका मूडु राजधानुल पाटे पाटं एंदुकु असले आर्थिकंगा दिवाला तीसे परिस्थितुल्लो उन्नप्पुडु मूडु राजधानुलु साध्यमय्ये पनेना सेल्फ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ గా తీర్చిదిద్దిన అమరావతిలో కొద్దిపాటి మొత్తం ఖర్చు చేస్తే అన్ని ప్రభుత్వ కార్యకలాపాలకు అవసరమైన భవన సముదాయాలు పూర్తై అద్భుతమైన రాజధాని అందుబాటులోకి వస్తుంది కదా ఈ పని ఎందుకు చేయరు ఇప్పటికైతే అధికారికంగా సిఆర్డీఏని పునరుద్ధరించారు కాబట్టి పనుల్లో వేగం పెంచాలి చకచక నిర్మాణాలు పూర్తి చేస్తే మంత్రులు అధికార క్వార్టర్లే కాదు అన్ని అందుబాటులోకి వచ్చేస్తాయి ఇక ఇటు హైకోర్టు రాష్ట్రంలో అభివృద్ధికి అడ్డు లేకుండా చూసేందుకు మధ్యంతర ఉత్తర్వుల్లో కొన్ని సడలింపులు కూడా చేశారు కానీ ప్రభుత్వ కార్యాలయాల తరలింపు మాత్రం వద్దని స్పష్టంగా చెప్పారు ఈ పరిస్థితుల్లో రాజధాని అమరావతిపై నెక్స్ట్ జరగబోయేదేంటి గవర్నర్ కాస్తంత కోలుకున్నాక వికేంద్రీకరణ రద్దుపై గెజిట్ విడుదల అవుతుందా ఆ తర్వాత హైకోర్టులో తదుపరి విచారణ ఎలా ఉంటుంది ప్రభుత్వ కార్యాలయాల తరలింపు లేదంటే రాజధాని అమరావతినే కదా అని అర్థం విపక్షాలు దీనిపై ఎలా స్పందిస్తున్నాయి మరో నాటకానికి అధికార పక్షం తెరదీయబోతుందనే ఆరోపణలో ఎంతవరకు నిజం చర్చిద్దాం ఇవన్నీ టాప్ స్టోరీలో ఇక ఇవాళ జరిగిన అమరావతిపై రాష్ట్ర హైకోర్టులో ఏం జరిగింది ప్రభుత్వం ఏం చెప్పింది న్యాయవాదులు ఏం చెప్పారు హైకోర్టు అభిప్రాయాలు కాకుండా ఏమైనా ఆర్డర్స్ ఇచ్చారా ఇవన్నీ విషయాలు మనతో మాట్లాడడానికి మాజీ న్యాయమూర్తి ప్రస్తుత హైకోర్టు అడ్వకేట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు అలాగే ప్రముఖ భారతీయ జనతా పార్టీ నాయకులు పూడి తిరుపతిరావు గారు ఉన్నారు మరికొద్దిసేపట్లో మనకు విద్యాసాగర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుపతి నుంచి మనతో జాయిన్ అవుతారు శ్రవణ్ కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం సంశేరావు గారు సార్ ఇవాళ హైకోర్టులో అంటే మాకు తెలిసిన సమాచారం వరకు మీ ముందుంచుతాను సార్ రాజధాని పిటిషన్పై ఇవాళ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు అమరావతి కేసుల కారణంగా అభివృద్ధి ఆగిపోయిందని మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని కోరిన ఏపీ ప్రభుత్వం చట్టానికి లోబడి అభివృద్ధి చేసుకునేందుకు అడ్డంకిగా ఉన్న మధ్యంతర ఉత్తర్వులు తొలగిస్తున్నట్టు హైకోర్టు ఆదేశాలు ప్రభుత్వ కార్యాలయాల తరలింపై స్టే కొనసాగుతుందన్న హైకోర్టు మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లులపై గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదన్న పిటిషనర్ల న్యాయవాదులు గెజిట్ విడుదల ఆలస్యం కారణంగా కేసుల విచారణ డిసెంబర్ 27కి వాయిదా ఇది మా దగ్గర ఉన్న సమాచారం సార్ అక్కడ ఏం జరిగింది ఏం చెప్పారు పిటిషనర్ల తరఫు అడ్వకేట్స్ ఏమన్నారు శ్రవణ్ గారు సంశీరావు గారు ఈరోజు ఎగ్జాక్ట్లీ మీరు ఏదైతే సబ్స్టాన్స్ చెప్పారో ఓవరాల్గా సబ్స్టాన్స్ అయితే అదే జరిగింది ఈరోజు పెద్దగా చాలా అంశాలు పిటిషనర్స్ కౌన్సిల్స్ ఎవరైతే సుప్రీంకోర్టు లాయర్స్ ఆర్గ్యూ చేస్తున్నారో వారు సంబంధించినటువంటి వారి అప్రహెన్షన్స్ వాళ్ళు చెప్పారు అడ్వకేట్ జనరల్కు ఉన్నటువంటి ప్రభుత్వం తరపున వాదన కూడా వాళ్ళు కూడా చెప్పారు సో బెంచ్ కూడా చాలా ఈరోజు ఓపెన్ మైండ్ తోటి మాట్లాడింది మేము ఇక్కడ కూర్చొని ప్రభుత్వాన్ని నడపటానికి లేము సో ఖచ్చితంగా ప్రభుత్వం అనేది పాలసీ డిసిషన్స్ తీసుకున్నప్పుడు వాటిని మరలా ఈ స్టేటస్కో కొనసాగించడానికైతే మాత్రం మేము సిద్ధంగా లేము ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది బిల్లులు వెనక్కి తీసుకుంది బిల్లులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది గవర్నర్ వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకున్న తర్వాత దీని మీద మేము స్పందిస్తాం బట్ స్టేటస్కో ఆర్డర్ ఏదైతే విశాఖపట్నానికి అమరావతి నుంచి తరలించకుండా ఉన్న డెవలప్మెంట్ని ఏదైతే మూడు రాజధానుల బిల్లు మీద స్టేటస్కో విధించారో దాన్ని అయితే మాత్రం మేము కొనసాగించడానికి సుముఖంగా లేవనే మాట మాత్రం చాలా క్లియర్గా చెప్పారు ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం డెవలప్మెంట్ చేస్తే పరిస్థితుల్లో మేము ఆగిపోయే ప్రసక్తి లేదు అని అయితే బెంచి చాలా క్లియర్గా చెప్పింది బట్ వాళ్ళు కూడా న్యాయబద్ధంగా ఆలోచించారు రాష్ట్ర ప్రభుత్వం కూడా గవర్నర్ బిల్ చేసిన తర్వాత దాని పర్వపరాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాల పట్ల అడ్వకేట్ జనరల్ గారు కూడా డిసెంబర్ 27 వరకు అంటే 4 వారాలు సమయం ఇస్తే పూర్తి స్థాయిలో పిటిషనర్లకు సంబంధించి వాదనలు ఎలా ఉన్నాయి మేమేమి చెప్పాలి ఏంటి గవర్నర్ ఏం చేశారనే దాని మీద ఒక ప్రీమెచ్యూర్ ఇష్యూ ఇప్పటి వరకు ఉంది ఇంకా ఆ బిల్లు
అప్రూవ్ అవ్వలేదు కాబట్టి సో ఈ ప్రీమెచ్యూర్ ఇష్యూ మీద ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ వినటం మంచిది కాదనే అభిప్రాయాన్ని అన్ని వాదనల నుంచి వినిపించారు. అయితే రాష్ట్ర ఈ ఈ కేసులో వేసినటువంటి పిటిషన్స్ వేసినటువంటి న్యాయవాదులు అయితే మాత్రం ఈవెన్ మూడు రాజధానుల బిల్లు రద్దయినప్పటికీ కూడా కొన్ని ఇష్యూస్ సర్వైవ్ అయ్యాయని, మేము అడిగినటువంటి రిలీఫ్స్ సర్వైవ్ అయినాయి, ఇవి రాష్ట్ర ప్రభుత్వం బిల్లు సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేయటం, అసెంబ్లీ చేసినటువంటి చట్టాన్ని రద్దు చేయటం, రద్దు చేసిన చట్టాన్ని మళ్ళా పునరుద్ధరించడం, ఇట్లా శాసన మండలికి వెళ్ళినటువంటి వెళ్లకుండానే బిల్లు అప్రూవ్ చేయటం, ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ అంశాలు ఖచ్చితంగా. ఇవి బిల్లు వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా ఈ కోర్టు దాని మీద డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది భవిష్యత్తులో కూడా ఉపయోగపడేటువంటి అంశాలు. ఈ కాజ్ ఇంకా సర్వైవ్ అయింది కాబట్టి పిటిషన్స్ని కొనసాగించమని కోరారు. ఈ పిటిషన్స్ని కొనసాగించాలా, మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నారు కాబట్టి కేసెస్ మొత్తాన్ని క్లోజ్ చేయాలా, ఇన్ఫెక్షస్ అయిపోయినాయా, దీని మీద ఏ విధంగా ఉండబోతున్నాయి, పిటిషనర్ తరపున వాదనలు, రెస్పాండెంట్ తరపున వాదనలు, వీటన్నిటినీ కూలంకుషంగా వినటానికి డిసెంబర్ 27వ తారీఖున డేట్ ఫిక్స్ అయింది సాంబశివరావు గారు. సో డిసెంబర్ 27వ తారీఖున న్యాయస్థానం పూర్తి వాదనలు వినే అవకాశం ఉంది. ఇవి ఫర్దర్ గా కొనసాగించాలా లేకపోతే ఎంతటి తాపాలు? శ్రవణ్ కుమార్ గారు, అంటే హైకోర్టులో వాదనల సందర్భంగా ప్రభుత్వ న్యాయవాదులు బికాస్ ఆఫ్ స్టేటస్ కో ఆర్డర్ ఉంది కాబట్టి, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది కాబట్టి మేము అమరావతిని అభివృద్ధి చేయలేకపోతున్నాము, ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోండి, మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి అని చెప్పారని, దానికి అనుగుణంగానే అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు అని ఆ మధ్యంత ఉత్తర్వులను ఉపసంహరించినట్టుగా కూడా సమాచారం ఉంది. వాట్ ఈస్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ దేర్ సార్? నో, యాక్చువల్లీ ఇంటీరియర్ ఆర్డర్ స్టేటస్ కొనసాగించము, ఇది ప్రభుత్వం చేసేటువంటి డెవలప్మెంట్కి మేము ఎట్టి పరిస్థితుల్లో ఆటంకం కలిగించము అని ఇంటీరియర్ ఆర్డర్స్ కొనసాగించమనేటువంటి మాట ఫస్ట్ జడ్జెస్ దగ్గర నుంచి వచ్చింది. సో ఇట్ ఈస్ నాట్ ది రిక్వెస్ట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్, ఇట్ ఈస్ ప్రపోజ్డ్ బై ది ఆనరబుల్ బెంచ్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ డిజైరబుల్ టు ఈవెన్ కంటిన్యూ ది స్టేటస్ కో ఈవెన్ ఆఫ్టర్ ఈ రిపీల్ అయిన తర్వాత కూడా ఎనాక్ట్మెంటు. సో కొంత ప్రభుత్వం తరపు నుంచి కూడా మనం కూడా ఆలోచించాలి, ప్రభుత్వానికి కూడా అన్ని ప్రాంతాలను డెవలప్ చేసేటువంటి ఫెసిలిటీ ఇవ్వాలి. ఈ స్టేటస్ కో ఆర్డర్ వల్ల ఎక్కడ కూడా డెవలప్మెంట్ ఆగకూడదు, మేము కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి కట్టుబడి ఉన్నాం అనేటువంటి మాట రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వచ్చింది. దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ గౌరవ అడ్వకేట్ జనరల్ మాట్లాడారు, ఎస్ సార్ మేము కూడా రెడీగానే ఉన్నాం, కమిట్మెంట్ తోటి ఉన్నాం, ఖచ్చితంగా వీ విల్ డెవలప్ ది ఆంధ్రప్రదేశ్ ఇన్ ఆల్ ఏరియాస్ అనే మాట మాట్లాడారు. సో టు ది బెస్ట్ ఆఫ్ మై అంటే బికాస్ ఐ వాజ్ ప్రజెంట్ దేర్, సో ఇట్ ఈస్ అ ప్రపోజల్ ఆఫ్ నాన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇంటీరియర్ ఆర్డర్ కమ్ ఫ్రమ్ ఆనరబుల్ కోర్ట్ సైడ్, నాట్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ సైడ్. యా, శ్రవణ్ కుమార్ గారు అండ్ విద్యాసాగర్ గారు, పూడి తిరుపతిరావు గారు, తిరిగి స్వాగతం. తిరుపతిరావు గారు నమస్కారం సార్. అందరికీ నమస్కారం. తిరుపతిరావు గారు, మీకు తెలిసిన విషయాలే ఒకసారి ప్రేక్షకుల కోసం నేను చెప్తాను సార్. మొట్టమొదటిసారిగా స్వాతంత్రం రాకముందే మద్రాస్ స్టేట్ నుంచి విడిపోదాం అనుకొని ఆంధ్రులంతా కలిసి శ్రీభాగ్ ఒప్పందం చేసుకున్నారు, దాని ప్రకారమని చెప్పి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కానీ మిగతా వాళ్ళు కానీ మాట్లాడుతూ ఉన్నారు సార్. వారు ఎక్కడ చూసి చదివారో తెలియదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు. జరిగింది ప్రేక్షకుల దృష్టికి ఒకసారి తీసుకొస్తాను సార్. నేను అంటే శ్రీభాగ్ అనేది కాశీనాథుని నాగేశ్వరరావు గారి ఇంటి పేరు, అంటే ఆ ఇంటి మీద ఆయన పెట్టుకున్నారు. శ్రీభాగ్ అనేది ఒక ప్లేస్ కాదు, ఏమీ కాదు, కాశీనాథుని నాగేశ్వరరావు గారి ఇంట్లో వీళ్ళందరూ కూర్చొని శ్రీభాగ్ ఒప్పందం చేసుకున్నారు. అందులో ప్రజలు లేరు, ప్రజాప్రతినిధులు లేరు, ఉత్తరాంధ్రకు చెందిన ఎవరూ లేరు. ఎవరెవరంటే కోటిరెడ్డి గారి కోటిరెడ్డి కడప డిస్ట్రిక్ట్, కల్లూరు సుబ్బారావు గారు అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఎల్ సుబ్బిరామరెడ్డి గారు నెల్లూరు డిస్ట్రిక్ట్, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు కృష్ణా డిస్ట్రిక్ట్, కొండ వెంకటప్పయ్య గారు గుంటూరు డిస్ట్రిక్ట్, పప్పూరి రామాచార్యులు గారు అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆర్ వెంకటప్ప నాయుడు గారు నెల్లూరు డిస్ట్రిక్ట్, హెచ్ సీతారామరెడ్డి వీళ్ళు కర్నూలు, కానీ తర్వాత బళ్ళారిలో వాళ్ళు పుట్టిన ప్లేస్ వెళ్ళిపోయింది కాబట్టి ఆయన కర్ణాటక వెళ్ళిపోయారు. ఇది శ్రీభాగ్ ఒప్పందం అంటే. ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్ ఇచ్చారు కాబట్టి హైకోర్టు గుంటూరు, రాజధానిగా కర్నూలు ఒప్పందం జరిగింది. వీళ్ళ మధ్యనే పార్లమెంట్లో చట్టం చేయలేదు, అసెంబ్లీలో చట్టం చేయలేదు. కానీ 1953లో రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఆంధ్రులకు రాష్ట్రం వచ్చిన తర్వాత కర్నూలు రాజధానిగా చేసుకున్నారు, గుంటూరు హైకోర్టుగా చేసుకున్న మాట వాస్తవం. ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉన్న తెలుగు వాళ్ళు,
ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కలిసి 1956లో ఒక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు పెద్ద మనుషులు ఒప్పందం చేసుకున్నారు. దానికి తెలంగాణ నుంచి గౌరవనీయులు కేవీ రంగారెడ్డి గారు, మర్రి చెన్నారెడ్డి గారు, జె నరసింహరావు గారు అండ్ బూరుగుల రామకృష్ణారావు గారు అప్పటి ముఖ్యమంత్రి. అక్కడి నుంచి సర్దార్ గౌతు లచ్చన్న గారు, అల్లూరు సత్యనారాయణరాజు గారు, నీలం సంజీవరెడ్డి గారు, బెజవాడ గోపాలరెడ్డి గారు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులే, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులే. ఇక్కడ కూడా అసెంబ్లీకి సంబంధం లేదు, పార్లమెంటుకి సంబంధం లేదు, ఒక ఒప్పందం కూర్చుకున్నారు, రెండు స్టేట్స్ రెండు ప్రాంతాలు కలిపేశారు. దీంట్లో ప్రజలకేం సంబంధం? పెద్ద శ్రీభాగ ఒప్పందం అమలుపరచమని రాయలసీమ వాసులు అంటున్నారు. ఏ ఒప్పందం అమలుపరచాలి? ఆ ఒప్పందం ఎవరెవరు చేసుకున్నారు? ఏమిటి మరి శ్రీభాగ ఒప్పందం ఉండగా పెద్ద మనుషుల ఒప్పందం ఎందుకు చేసుకున్నారు? శ్రీభాగ ఒప్పందం ఉండగా రెండు ప్రాంతాలను ఎందుకు కలిపారు? ఆనాడు ఎందుకు మాట్లాడేది వీళ్ళంతా? కర్నూలుని, కర్నూలు రాజధానిని రాయలసీమ వాసులు త్యాగం చేసి హైదరాబాద్కు తెస్తే మీరంతా కలిసి ఏం చేశారు? గుంటూరుని త్యాగం చేసి హైకోర్టుని హైదరాబాద్కు తెచ్చారు. మరి ఇప్పుడు శ్రీభాగ ఒప్పందం ఎక్కడ మాట్లాడతారు? ఆంగ్లేయులు కూడా మేము స్వాతంత్రం మీకు ఇచ్చాం 1947 మళ్ళీ మాకు ఇచ్చేయమంటారా? ఎప్పుడు ఒప్పందాలు? అసెంబ్లీలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్న దానికే దిక్కులేదు రాజధాని గురించి, పార్లమెంట్లో చట్టం చేసిన దానికే దిక్కులేదు. ఇంకా అప్పుడు ఒప్పందాలు ఏంటి సార్? కొత్త కొత్త వింతలు ఇవన్నీ. తిరుపతిరావు గారు, రామశివరావు గారు సార్, ఈ శ్రీభాగ ఒప్పందం అయితేనేమి, పెద్ద మనుషులు ఒప్పందం అయితేనేమి, సాధారణంగా అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రం తాలూకా నైసర్గిక స్వరూపం అదే యథాతథంగా కొనసాగినప్పుడే వర్తిస్తాయి. తర్వాత జరిగినటువంటి మార్పులు చేపల నేపథ్యంలో ఇవేవి వర్తించవు అనేది ఇది చాలా కాలంగా మనకు వినిపిస్తున్నటువంటి ఒక వాదన. ఉదాహరణకి శ్రీభాగ ఒప్పందం తర్వాత తెలంగాణ వచ్చి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో కలిసిన తర్వాత ఆ శ్రీభాగ ఒప్పందానికి కూడా క్రెడిబిలిటీ పోయింది అనేది కూడా ఆ రోజుల నుండి ఇప్పటి వరకు వినబడుతుంది. సరే, మీరు చెప్పిన ఇంట్రడక్షన్ సంబంధించి అయితే నేను అది ఒక వితండ వాదన చేసేవాళ్ళ గురుండే అంటాను, వాళ్ళు వితండ వాదన చేస్తున్నారనే అంటాను నా వరకునే. అదే విధంగా ఈ పెద్ద మనుషుల ఒప్పందం కూడా మళ్ళీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆటోమేటికల్ గా ఈ ఒప్పందాలు, అది అంటే చట్టబద్ధత ఉందా లేదా చట్టసభల్లో ఆమోదించారా లేదా అనేది వేరే అంశం. అసలు దానికంటే ముందు ఆయా సందర్భాల్లో తీసుకున్నటువంటిది ఈ నైసర్గిక స్వరూపం మారిపోయినప్పుడు ఖచ్చితంగా దాని తాలూకా ఆ ఒప్పందం తాలూకా పరిమితి కానీ లేదా పరిధి కానీ లేకపోయినట్టయితే దాని తాలూకా కాల పరిమితి కానీ తీరిపోతుంది అనేది సహజంగా జరుగుతున్నటువంటి ఒక వాదన. అయితే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి ఈ ఒప్పందం, శ్రీభాగ ఒప్పందం సంబంధించి, సరే మీరు చెప్పారు ఇది చట్టసభల్లో ఏదన్నా ఒక ఒప్పందం మీరు ముఖ్యమంత్రి గారు ప్రకటించడమా లేకపోతే ప్రధానమంత్రి ప్రకటించడమా, చట్టసభలతో ప్రకటించడం ఒకటి, రెండవది లేదా చట్టసభలో ఒక తీర్మానాన్ని ఆమోదించడం రెండవది, ఇవి సాధారణంగా జరిగేవి. ఈ రెండు విషయాల్లో కూడా ఆ రోజుల్లో అటువంటి జరగల. సరే, మొదటి శ్రీభాగ ఒప్పందం సంబంధించి రెండవ పర్యాయం ఏదైతే పెద్ద మనుషుల ఒప్పందంలో మా ప్రాంతం మీరు అన్నట్టు మా ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతం నుండి గౌతు లచ్చన్న గారు ప్రతినిధిగా ఉన్నారు. కానీ మొదటి ఒప్పందం సంబంధించి అయితే అసలు ఉత్తరాంధ్ర దాదాపు నాకు తెలిసి తూర్పుగోదావరి జిల్లా వరకు కూడా ఎవరు ప్రాతినిధ్యం వహించినటువంటి పాపన పోల. అంటే అలాంటప్పుడు ఈ ప్రాంతంకి ఒప్పందం వర్తిస్తుందా, ఈ ప్రాంతం వాళ్ళు కమిట్ అయినట్టా అనేసి అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం, ఆ రోజుల్లో లేనటువంటి రాజకీయ చైతన్యం, ఉత్తరాంధ్ర వెనకబాటుతనం, ఉత్తరాంధ్రలో రాజకీయ వెనకబాటుతనం, ఇవన్నీ కారణాలు అయి ఉండొచ్చు. ఆ రోజుల్లో చర్చ జరిగిందా లేదా అనేది కూడా ఇవాళ మనకి కొంత కొన్ని సాక్ష్యాలు రుజువులు దొరకపోవచ్చు. ఏదైనప్పటికీ ఇవేవీ కాదు, వాస్తవానికి ఆ రోజు జరిగినటువంటిది అది మళ్ళీ రాష్ట్రం తాలూకా ఆ రోజు తెలంగాణతో కలవడం అయితే మళ్ళీ తెలంగాణ విడిపోవడం అయితేనేమి, ఇవి జరిగిన తర్వాత ఇవాళ దానికి విశ్వసనీయత ఉంది అనేది ఒకటైతే, రెండోది ఏంటంటే కాలగమనంలో వచ్చినటువంటి మార్పులు. ఆ రోజు తీసుకున్నట్లయితే విశాఖపట్నం పరిస్థితి వేరు. విశాఖపట్నంలో ఏదన్నా ఇవాళ రాజధాని పెట్టడానికి ఇవాళ ఈ ప్రభుత్వం రైట్. మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. రామశివరావు గారు, మేము కూడా ఒకప్పుడు వినిపిస్తుందండి? యా, మేము కూడా ఒకప్పుడు ఏదైతే హైకోర్టుకు సంబంధించినటువంటి మేము ఆంధ్ర ప్రాంతానికి కావాలి, ఉమ్మడి రాష్ట్రంలో మాట చెప్తున్నాను సంస్థ, హైకోర్టుని ఆంధ్ర ప్రాంతానికి కావాలన్నప్పుడు మా ప్రాంతం నుండి భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము కూడా విశాఖపట్నానికి బెంచ్ కోసం అనుకూలంగానే మాట్లాడాం. కానీ ఆ పరిస్థితులు వేరు.
ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి లేదు, ఈ పరిస్థితులు వేరు, ఇవాళ ఉన్నటువంటి విశాఖపట్నం పరిస్థితి వేరు. కాబట్టి ఇవన్నీ నేపథ్యంలో ఆలోచించుకున్నట్లయితే ఇది ఒక వితండ వాదన చేసే వాళ్ళు వాదిస్తున్నారు, ప్రభుత్వం అవచ్చు ప్రభుత్వం సార్ ఎవరైనా చేసేది అది వితండ వాదనే తప్పిస్తే ఇవాళ దానికి క్రెడిబిలిటీ ఉందని చెప్పేసి మేమైతే విశ్వసించట్లేదు. విద్యాసాగర్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రముఖ నాయకులు అమిత్ షా గారు చెప్పిన తర్వాత భారతీయ జనతా పార్టీ స్టాండ్ క్లియర్గా అయిపోయింది, ఆ తర్వాత పరిణామాలు చకచకా జరిగిపోయాయి, మూడు రాజధానుల విషయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు, ఇంతవరకు గెజిట్ నోటిఫికేషన్ వస్తే తప్ప అది న్యాయస్థానంలో ఏం అఫిడవిట్ అయిపోతున్నారని తెలియదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి విభజన చట్టం ప్రకారం రాజధాని ఒకసారి అసెంబ్లీలో డిసైడ్ చేశారు, అప్పటి ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత స్పష్టంగా ఒప్పుకున్న తర్వాతే ఆ ప్లేస్ని డిసైడ్ చేశారు. ఇవాళ శ్రీబాగ్ ఒప్పందం గురించి మాట్లాడుతున్న వాళ్ళంతా ఆ రోజున ఏం చేశారు? గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, అలాగే ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు, వీడియోలు ఉన్నాయి. ఇవాళ ఏదో చెప్పి మర్చిపోండి, మేము చెప్పలేదంటే సరిపోదు, ఆ రోజున ఎందుకు మాట్లాడలేదు వీళ్ళంతా? ఆల్రెడీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి ఎంత నష్టపోయారో మీకు తెలుసు. మరొక్కసారి అటువంటి రాకుండా చూడాల్సిన బాధ్యత ఉన్న వీళ్ళు కేవలం స్వార్థం కోసం విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. గుడ్ ఈవినింగ్ అండి సంశ్రమ గారు, అట్లాగే తిరుపతిరావు గారికి, శ్రవణ్ కుమార్ గారికి కూడా నా నమస్కారం. మీరు, నేను ఒక మూడు పాయింట్లు చెప్తానండి. అందులో మొదటి పాయింట్, మీరు లేవనెత్తినటువంటి శ్రీబాబు ఒప్పందం గురించి, తర్వాత పెద్ద మనుషుల ఒప్పందం, తర్వాత ఆ విషయాల గురించి కొద్దిగా బ్రీఫ్ చేస్తాను మీకు. 1937 శ్రీబాబు ఒప్పందానికి బీజం పడింది. 1939 నవంబర్ 17వ తారీఖు శ్రీబాబు ఒప్పందం అన్నది ఈ కోస్తా రాయలసీమ నాయకులు కలిసి మద్రాసు ప్రావిజన్స్ లో ఉన్నటువంటి కొంతమంది తో కలిసి జరిగినటువంటి ఒప్పంద పత్రం మాత్రమే. అది కూడా ఎందుకు, తమిళులు ప్రాంతాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ చేత తెలుగు మాట్లాడే వ్యక్తులు వివక్షత ఎదుర్కొంటున్నారు, ఆ వివక్షత ఉండకుండా ఉండాలి అంటే మాకు సరైన ప్రాతినిధ్యం రావాలి, మాకు అభివృద్ధి రావాలి అన్నది అప్పుడున్న బ్రిటిష్ గవర్నమెంట్ కు డిమాండ్ చేస్తే, అప్పుడు ఈ మద్రాసు బ్రిటిషర్స్ ఒప్పుకోకుండా మీరు కలిసి ఉండాలి అన్నప్పుడు ఆ తమిళులకు తెలుగు మాట్లాడే వ్యక్తులకు మధ్య సయోధ్య కుదర్చడానికి జరిగినటువంటి ఒక ఒప్పంద పత్రము. ఆ ఒప్పంద పత్రం ప్రకారం ఏంటంటే రెండు ముఖ్యమైన అంశాలు. ఒకటి, ఒకవేళ రాజధాని రాయలసీమలో గనక పెట్టగలిగితే తమిళనాడులో ప్రాతినిధ్యం వహించినటువంటి ఆ రాజకీయ నాయకులు అసెంబ్లీలో, అప్పుడు బ్రిటిష్ పాలనలో ఉన్నటువంటి అసెంబ్లీలు ఏదైతే ఉందో తమిళులకు ఎక్కువ ప్రాధాన్యత వచ్చేటట్టు, లేదు మద్రాసునే గనక రాజధాని చేసుకుంటేనా ఆంధ్ర రాయలసీమ నుంచి సమానమైనటువంటి ఆ అసెంబ్లీలోకి రాజకీయ నాయకులు ప్రాతినిధ్యం వహించేదానికి ఒక ఒప్పంద పత్రం మాత్రమే. ఇది ఒక ఆ రోజు బ్రిటిష్ పీరియడ్ లో ఉన్నటువంటి వివక్షతను పోగొట్టుకోవడానికి జరిగినటువంటి ఒకటి ఒప్పందము. అది 1939 నవంబర్ 17వ తారీఖు జరిగినటువంటిది విషయం అది. దాని తర్వాత 1952 ఆంధ్రప్రదేశ్ విభజించబడింది. ఆ విభజించబడినప్పుడు ఆంధ్ర రాయలసీమ మధ్య ఉన్నటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూలంకుషంగా కూర్చొని మాట్లాడుకోవడానికి నీటి విషయాలు కానివ్వండి, భూపంపకాలు కానివ్వండి, వనరులు కానివ్వండి, బడ్జెట్లో అలొకేషన్స్ కానివ్వండి, వాటి మీద కూడా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ఇరుపక్షాలు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఒక పెద్ద మనుషులు ఒప్పందం చేసుకున్నారు. ఇది కూడా దానికి నేపథ్యం. ఇది ఆ నేపథ్యం కూడా ఏంటి, రాయలసీమలో క్యాపిటల్ ఉండాలా, గుంటూరులో హైకోర్టు ఉండాలన్నది ఒక ఒప్పందం. దాని తర్వాత 1956 భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావాలనేసి పొట్టి శ్రీరాములు గారు ఏదైతే ఉద్యమం చేశారో, ఆయన అమరవీరులు అయ్యారో, దాని ప్రకారము తెలంగాణ మాట్లాడేటువంటి కొంతమంది కొంత ప్రాంతాన్ని తీసుకొని ఆంధ్రాలో ఆంధ్ర రాయలసీమ మూడు ప్రాంతాలను కలిపిన తర్వాత 1956 ఈ ఆంధ్రప్రదేశ్ భాష మొట్టమొదటి భాషా ప్రయుక్తరాలు ఏర్పడ్డాయి. ఈ రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కర్ణాటక ఏర్పడింది, ఒరిస్సా ఏర్పడింది, మహారాష్ట్ర ఏర్పడింది, దాని తర్వాత తమిళనాడు సపరేట్ ఉంది. అంటే ఒక్క భాషా ప్రయుక్త రాష్ట్రంతో చేసినటువంటి ప్రక్రియ ద్వారా నాలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాలు అయ్యాయి. ఇంతకుముందు కూడి తిరుపతిరావు గారు ఒక మాట అన్నారు, ఉత్తరాంధ్ర నుంచి శ్రీబాగ ఒప్పందంలో మాకు అసలు ప్రాతినిధ్యమే లేదు, మాకేంటి సంబంధం అన్నారు. అక్షరాల కరెక్ట్. అది ఎందుకు కరెక్ట్ అంటే, మీరు శ్రీకాకుళం, విజయనగరం తెలుగు మాట్లాడే ఆ ప్రాంతం అంతా కూడా బరంపురం జిల్లా ఒరిస్సాలో కలిసి ఉంటుంది. అసలు ఆంధ్రాకు సంబంధమే లేదు. ఆంధ్రాకు సంబంధం లేదు. కోస్తా ఆంధ్ర ఎక్కడ వరకు లిమిటెడ్ అయితే ఉండేది, వీళ్ళకి ఏదైనా జ్ఞానం ఏదైనా ఉంటే, మాట్లాడే వాళ్ళకి ఏదైనా జ్ఞానం ఉంటే, అప్పుడు 1939 ఇండియా మ్యాప్ కన్నా తీసుకుంటేనా ఏ ప్రాంతాలు ఏ ప్రాంతంలో కలిసి ఉన్నాయని వాళ్ళకి అర్థమవుతుంది.
ఆమాత్రం కనీస పరిజ్ఞానం పెట్టుకోకుండా మాట్లాడగలిగితే మనం చేయగలిగింది ఏమీ లేదు. సో పెద్ద మనుషుల ఒప్పందం తర్వాత మూడు ప్రాంతాలు డిఫరెంట్ కల్చర్ అంటే ఒక భాష ఒకటైనా సరే కోస్తా ఆంధ్రలో ఒక రకమైనటువంటి కల్చరు, ఆ రాయలసీమలో ఒకటి, అట్లాగే తెలంగాణలో ఒక రకమైనటువంటి ఆచార వ్యవహారాలు. ఒక్క నిమిషం అండి సార్, ఒక నిమిషం కాదు, ఇంపార్టెంట్ విషయం నేను చెప్తున్నాను సార్. ఈ రోజుకి వచ్చేస్తే హిస్టరీ నేను కూడా చెప్పాను కదా. అదే అదే సార్, అక్కడికే వస్తున్నా సార్. దాని తర్వాత ఇక్కడ ముగ్గురు మధ్యలో ఉన్నటువంటి వ్యవహారాలు తేలకపోతే ములికి నిబంధనలు వచ్చాయి. ఈ ములికి నిబంధనలు ఆల్రెడీ సార్ ములికి నిబంధనలు నాకు తెలుసు, ఆరు సూత్రాల ఫార్ములా నాకు తెలుసు, 41 ఎఫ్ అవన్నీ కూడా మనం చూసుకున్నాం. కాదు కాదు సార్, అక్కడికే వస్తున్నా సార్. నేను తిరుపతి రావు గారి నేపథ్యం చెప్పాను అంతే. నో 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 నో, లెట్ మీ పర్మిట్ 2 మినిట్స్, ఐ విల్ కన్క్లూజ్ ద ఇష్యూ ప్లీజ్. ఏంటంటే ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంత మంది ముఖ్యమంత్రులు వచ్చిన తర్వాత నేను శ్రీబాగు పెద్ద మనుషులు ములికి, దాని తర్వాత జే ఆంధ్ర ఉద్యమం వచ్చింది అది వేరే విషయం. ఇంత మంది వచ్చిన తర్వాత ఇన్ని డెకేడ్స్ తర్వాత 85 సంవత్సరాల తర్వాత ఈ మూడు విషయాల మీద ఏ ముఖ్యమంత్రి కానీ రాష్ట్రంలో ఈ శ్రీబాగు ఒప్పందం మీద కానివ్వండి, పెద్ద మనుషుల ఒప్పందం మీద కానివ్వండి, ములికి నిబంధనల మీద కానీ ప్రజలు అడగలేదు, రాజకీయ నాయకులు పట్టించుకోలేదు, ముఖ్యమంత్రులు పట్టించుకోలేదు. ఏ కోర్టుకు ఏ వ్యవహారం వచ్చినా కూడా ఆ వ్యవహారాన్ని ఈ వ్యవహారాలతో ముడిపట్టి కోర్టులో ఈ విషయం మీద మాట్లాడలేదు. కానీ మొట్టమొదటిసారిగా 85 సంవత్సరాలు జరిగే ముందు జరిగినటువంటి వ్యవహారాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మూడు రాజధానులు అని చెప్పేసి తన కోరిక నెరవేర్చుకోవడానికి వీలు కాకపోతే ఈ రోజు తిరిగి ప్రాంత వ్యక్తుల మధ్య, మనుషుల మధ్య, వాళ్ళ యొక్క అనుబంధాల మధ్య ప్రాంతీయతత్వం రెచ్చగొట్టడానికి శ్రీబాగు ఒడంబడిక, ఎంతమందికి తెలుసు అండి శ్రీబాగు ఒడంబడిక, దాని గురించి ఈ రోజు హైకోర్టు బోర్డు ఉండేది సార్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇంటి మీద బోర్డు ఉండేది శ్రీబాగని ఉండేది. అవును, అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి పరిపాలన గాలికి వదిలేశారు, శాంతి భద్రతలు నాశనం అయిపోయాయి. ఎంతసేపు అయినా సరే తను అనుకున్నట్టు చేయడానికి కావలసినటువంటి కొంతమంది జనాలను పోగేసుకొని వాళ్ళ చేత మీడియాలో మాట్లాడించి, సోషల్ మీడియాలో మాట్లాడించి, వాళ్ళ చేత ప్రజలను రెచ్చగొట్టి ప్రాంతాల మధ్య ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఒక విద్వేషాన్ని తగల్చడానికి తీసుకొచ్చినటువంటి ప్రక్రియ తప్ప అంతకుమించి ఇందులో ఏమీ లేదు. ఎస్ శ్రవణ్ కుమార్ గారు, ఇప్పుడు జరగబోయే పరిణామాలు ఏంటి? ప్రజలంతా ఎదురు చూస్తుంది, హైకోర్టులో ఏం జరగబోతోంది, మూడు రాజధానుల ఉత్తర్వులను లేదా చట్టాన్ని ఉపసంహరించుకున్న తర్వాత ఏముంటుంది అంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కానీ మిగతా వాళ్ళు కానీ ముందుంది సినిమా మొత్తం ఇంటర్వెల్ మాత్రమే చూశారు, మూడు కాకపోతే 4 పెడతాం, మరింత మెరుగైన చట్టాలు తెస్తామని ప్రకటనలు మాత్రం చేస్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మరి అక్కడ పిటిషనర్స్ ఏమంటున్నారు, రైతులకు మీరు ఇచ్చే సలహా ఏంటి, ఇది కొనసాగింపు ఏ విధంగా జరగబోతోంది? సంశీరావు గారు, ఈ సందర్భంగా నాకు ఒక సామెత గుర్తొస్తూ ఉంది. చేతగాని వాళ్ళు నేను లెగిస్తే మనిషిని కాదు అంటూ ఉంటారంట, మనం పెద్దల దగ్గర నుంచి వింటూ ఉంటాం. నాకు తెలిసి ఈ ప్రభుత్వం యొక్క మాటలు, ఉత్తర కుమార ప్రగల్భాలు ఇలాగే ఉన్నాయి. ఇంకొక 30 నిమిషాల్లో విశాఖపట్నం తీసుకెళ్ళిపోతామని విజయసాయిరెడ్డి గారు మాట్లాడారు. రేపే వెళ్ళిపోతున్నాం అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు. ఎవరు మాట్లాడతారు, ఎవరు తీసుకెళ్తారు, ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత అది ఫైనల్ అని ఐటీ శాఖ మంత్రి మాట్లాడారు. ఏమైపోయింది చివరికి? మీరు బిల్లు వెనక్కి తీసుకోవడంతో ఈ దేశ చరిత్రలో తప్పుడు బిల్లు పాస్ చేశాము, టెక్నికాలిటీస్ ఉన్నాయని వెనక్కి తీసుకున్నటువంటి ఒక అసమర్థ ప్రభుత్వంగా దేశ చరిత్రలో మీ ప్రభుత్వం నిలబడిపోయింది. ఇప్పటివరకు ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలా, వేరే కారణాల చేత ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇట్స్ అ పాలసీ డెసిషన్. వాళ్ళు వెనక్కి తీసుకున్నందుకు జాతికి క్షమాపణ చెప్పారు, రైతులకు క్షమాపణ చెప్పారు, తీసుకున్నారు. కానీ మేము చేసిన బిల్లులో తప్పులు ఉన్నాయని వెనక్కి తీసుకోలేదు. వాళ్ళు టెక్నికల్గా కోర్టుల్లో అవి వెళ్ళినప్పుడు కోర్టులు కూడా వారిని ఏమని అంటే వెనక్కి తీసుకున్న దానికి అవకాశం ఉంటే చూడండి అని అన్నప్పుడు టెక్నికల్గా మేము బిల్లులో తప్పులు చేసామని అనలా. బట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ మాటని వెనక్కి తీసుకుంది. సరే, మంచి పద్ధతి, మొత్తానికి తప్పు తెలుసుకున్నవాడు ధన్యుడు. ఖచ్చితంగా మనం వైసీపీ గవర్నమెంట్ని వారి తప్పు తెలుసుకున్నందుకు మనం వారిని ధన్యులుగా భావించాల్సిందే. భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయకుండా, భవిష్యత్తులో ఇలాంటి పిచ్చి తుగ్లక్ నిర్ణయాలు తీసుకోకుండా, భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు తీసుకొని 5.5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని తాకట్టు పెట్టకుండా,
ఎందుకంటే ఇది మనం వేసుకున్న షర్ట్ కాదు సాంశరావు గారు ఈ షర్ట్ బాగాపోతే ఇంకో షర్ట్ వేసుకుంటాం ఆ షర్ట్ బాగాపోతే ఇంకోటి వేసుకుంటాం ఇది రాజధాని 5.5 కోట్ల మంది ప్రజలు ఒక వ్యక్తిని నమ్మి భవిష్యత్తును మీ చేతిలో పెట్టారు మీరు పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే 2.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర భవిష్యత్తుకి పోరా భవిష్యత్తు నాశనం అయిపోయిన భవిష్యత్తుకి ఏ శాసనసభ ఎండార్స్ చేస్తుంది ఏ శాసనసభ బాధ్యత తీసుకుంటుంది ఏ ఎమ్మెల్యే బాధ్యత తీసుకుంటాడు ఏ స్పీకర్ బాధ్యత తీసుకుంటాడు ఏ గవర్నర్ బాధ్యత తీసుకుంటాడు ఈ 2.5 సంవత్సరాల నుంచి అమరావతిలో జరిగినటువంటి విధ్వంసానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం మొత్తంలో జరిగినటువంటి 3 ప్రాంతాల్లో జరిగినటువంటి జరగనటువంటి అభివృద్ధికి జరగనటువంటి దుర్మార్గానికి వాట్ యు కాల్ దట్ ఇంతవరకు రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి లేదు దీని అంతటికి ఎవరు ఎండార్స్మెంట్ తీసుకుంటారు మీరు నేను దయచేసి నేను ఒకటి మీకు నేను మీ ద్వారా నేను మీకు కూడా వినపం చేస్తున్నా షీబాగ్ ఒప్పందాలు పెద్ద మనుషుల ఒప్పందాలు అవన్నీ కూడా కేవలం వాళ్ళు బిల్లుని వెనక్కి తీసుకోవడానికి ఆడినటువంటి కపట నాటకాలు ఇవి రాష్ట్ర ప్రజల మనసుల్లో ఎక్కడా లేవు దీని మీద చర్చలు పెట్టి అనవసరమైనటువంటి రాద్ధాంతం సృష్టించాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే మనం 3 రాజధాని నిర్ణయాన్ని వ్యతిరేకించినప్పుడు అటు రాయలసీమ దగ్గర నుంచి కానీ ఇటు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి ప్రజలు ప్రతి ఒక్కళ్ళు మనకు మద్దతు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం బిల్లు వెనక్కి తీసుకున్నప్పుడు కనీసం ఒక్క చెయ్యి కూడా లెగవలేదు మన అల్లులు మన తమ్ముళ్ళు మన కోసం సహకరించారు రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ వెనుకబాటుతనానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వెనుకబాటుతనానికి 3 ప్రాంతాలు 30 సంవత్సరాలు 2014 విభజన ద్వారా 30 సంవత్సరాలు వెనకపోయినప్పుడు మన 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి ఎక్కడా కూడా భేషమ్యాలు ఉండాల్సిన అవసరం లేదు ముల్కీ నిబంధనలు ప్రత్యేక ఆంధ్రాలు లేకపోతే ఈ పెద్ద మనుషుల ఒప్పందాలు ఇవన్నీ కూడా ప్రజల మనసుల్లో లేవు సాంశివరావు గారు ఇక్కడ ఉన్నది ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వం 3 ప్రాంతాలని నాశనం చేసిందని 3 ప్రాంత ప్రజలు భావిస్తున్నారు దానికి మనం ఇక్కడ అండార్ చేయాల్సిన పని లేదు ఎందుకు అంటే రాయలసీమ ప్రజలు కూడా ఈ రోజు దుర్మార్గపు పరిపాలన జరుగుతుంది అంటున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా దుర్మార్గపు ప్రభుత్వం పరిపాలన జరుగుతుంది అంటున్నారు అందుకోసమని అమరావతి రాజధానికి వారి మద్దతు మనకు తెలియపరుస్తున్నారు దాన్ని మనం ఆహ్వానిద్దాం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకొకసారి ఇట్లాంటి పిచ్చి తుగ్గులకు నిర్ణయాలు తీసుకోకుండా ఇలాంటి అలాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం నిరంతరం పోరాటాల ద్వారా ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా నిలువరిద్దాం రాబోయే కాలంలో నేను ఇంకొక 1 మినిట్లో ముగిస్తాను సంశీరావు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం తలకిందులుగా తపస్సు చేసిన ఈ రద్దు చేసినటువంటి బిల్లుని మరలా పునరుద్ధరించినటువంటి బిల్లుని మరలా రద్దు చేసే సమస్య లేదు వీళ్ళు కానీ వీళ్ళ మంత్రివర్గాలు కానీ ఇంకొక జన్మ ఎత్తినా కూడా ఈ రాష్ట్రంలో అమరావతిని ఇక్కడ నుంచి ఇంచ కూడా కదిలించలేరు చట్టపరంగా మాట్లాడుతున్నా కేంద్రాలయ కార్యాలయాలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అందులో ఎటువంటి భేషమే లేదు విశాఖపట్నాన్ని డెవలప్ చేసుకోవచ్చు రాయలసీమను డెవలప్ చేసుకోవచ్చు కార్యాలయాలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు కానీ మనిషికి ఒక గుండె ఉంటుంది రాష్ట్రానికి ఒక గుండె ఒక రాజధాని ఉంటుంది ఆ రాజధాని ఎక్కడ ఉండాలి అనేది గత ప్రభుత్వం డిసైడ్ చేసింది వన్స్ డిసైడ్ చేసిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు పిల్లి పిల్లల్ని మార్చినట్టు రాజ్యాంగం నీకు అనుమతి ఇవ్వాలా రాజ్యాంగం నీకు అనుమతి ఇవ్వలా న్యాయం నీకు అనుమతి ఇవ్వలేదు కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని వారి మంత్రివర్గాన్ని కోరుతున్నాను ఇప్పటికైనా అమరావతిని డెవలప్ చేసుకుందాం 3 ప్రాంతాలను డెవలప్ చేసుకుందాం వెనకబడిపోయి 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన మన ప్రభుత్వాన్ని మన ప్రజల్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొంచెం విజ్ఞతతో ముందుకు తీసుకుపోదాం ఎస్ తిరుపతిరావు గారు రాజధాని గురించి అసెంబ్లీలో చర్చ జరిగింది చర్చ సందర్భంగా నాటి ముఖ్యమంత్రి అప్పుడున్న ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి గారు భారతీయ జనతా పార్టీ కూడా అప్పుడు ప్రభుత్వంలో ఉంది కాబట్టి అందరూ ఒప్పుకున్న తర్వాతే కాంగ్రెస్ పార్టీతో సహా ఒప్పుకున్న తర్వాతే రాజధాని నిర్ణయం జరిగిపోయింది రాష్ట్ర ప్రభుత్వ హక్కు వాళ్ళు ఆల్రెడీ ఉపయోగించుకున్నారు ఒకసారి ఉపయోగించుకున్న హక్కు రెండోసారి ఉపయోగించుకోవడానికి లేదు ఇంకోటి వారు శ్రావణ్ కుమార్ గారు చెప్పిన జాగ్రత్తగా విన్నాను సార్ నేను ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమలో కానీ మొన్న 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటారని చెప్పి ప్రకటించిన తర్వాత ఎక్కడ కూడా ప్రజలు అశాంతి లేదు ఆందోళన లేవు అందరూ సంతోషంగా ఉన్నారు హయ్యెస్ట్ ఫోన్స్ మాకు విశాఖపట్నం నుంచి వచ్చినాయి సార్ రాజధాని నిజంగా మాకు రావట్లేదా సార్ చాలా సంతోషం సార్ మా భూములు మాకే ఉంటాయా సార్ ల్యాండ్ ఎక్వెస్ట్ నేను చేయరా సార్ అని చెప్తే నేను మీ ఒకరికిద్దరికి మీ పేరు కూడా చెప్పాను వారిని అడగమని అలాగే భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత పరిణామాలు కూడా మంచిగా జరిగినాయి ఇంకోటి శ్రావణ్ కుమార్ గారు చెప్పినట్టుగా రైతు చట్టాలు ఎప్పుడైతే మీకు రైతుల నుంచి ఆందోళన వచ్చిందో వాళ్ళు మన ప్రజలు కాబట్టి మన రైతులు కాబట్టి కొన్ని అర్థం చేసుకోవటంలో
సరిగ్గా లేదని చెప్పి విత్డ్రా చేసుకున్నారు. నిజంగా గ్రేట్ అండి. ప్రధానమంత్రి గారు సారీ చెప్పారంటే శ్రవణ్ కుమార్ గారు చెప్పినట్టు గ్రేట్, కానీ ఇక్కడ అలా జరగట్లేదు సార్. తప్పు నిర్ణయాలని తెలిసిన, తప్పుడు పనులను తెలిసిన వాళ్ళకి అటువంటిది ఏం లేదు ఇక్కడ. సాంబశివరావు గారు సార్, నేను చాలా డిబేట్లలో మీ సమక్షంలోనే చెప్పాను, ఉత్తరాంధ్రలో విశాఖపట్నం రాజధాని అవుతుంది అనేసి అంటే సంతోషించే వాళ్ళు లేరు, భయపడే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నాము, వాళ్ళలో నేను కూడా ఉన్నానని స్పష్టం చేయడం జరిగింది. ఎందుకనేసి అంటే వైసీపీ దాని తాలూకా వ్యవహార శైలి, ముఖ్యమంత్రి వారి వ్యవహార శైలి ఇవన్నీ తెలిసిన తర్వాత ప్రశాంతంగా ఉన్నటువంటి విశాఖపట్నం, ఇంకా చెప్పాలి అనేసి అంటే మీరు మా విద్యాసాగర్ గారు కరెక్ట్గా చెప్పారు, మేము ఒకప్పుడు ఉమ్మడి గంజాం జిల్లాలో ఉండేవాళ్ళం, శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో కూడా ఎక్కువ భాగం ఉమ్మడి గంజాం జిల్లా అని ఉండేది. ఇప్పటికి కూడా మాకు మైల్ స్టోన్స్ కానీ లేకపోతే పాత ఈ రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా ఉమ్మడి గంజాం జిల్లాగానే మేము వ్యవహరించబడతాం. ఆ రోజుల్లో మేము హైకోర్టుకి మేము కోర్టుకు వెళ్ళాలనేసి అంటే బెరహంపూర్ మాకు కోర్టుగా ఉండేదండి, బెరహంపూర్ మాకు కోర్టు ఉండేది. మా తాతగారు కూడా ఈ భూస్వాములకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో మా తాతగారు అంటే మా నాన్నకి తాతగారు వారు నాకు ముత్తాత అవుతారు, వారు సింహభాగం పోరాటం చేసినటువంటి సందర్భం ఈ భూస్వాములకు వ్యతిరేకంగా. ఆ నేపథ్యంలో కూడా వారు బరంపురమే వెళ్ళేవారు, ఇటు శ్రీకాకుళం కానీ అటు విశాఖపట్నం కానీ, విశాఖపట్నంతో అసలు నోవే మాకు సంబంధం లేనటువంటి రోజులు అంటారు, నాకు తెలియదు, నేను జన్మలా, నేను ఇప్పుడు జన్మించలా. ఈ నేపథ్యంలో నేను మొన్న ఏదైతే ఈ హైకోర్టు ఈ రాజధాని విశాఖకు తరలింపు, ఇంకా చెప్పాలనేసి అంటే ఈ తరలింపు నినాదం ఎత్తుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాల క్రిందట ఏదైతే ఆ నినాదాన్ని ఎత్తుకుందో, ఆ తర్వాత విశాఖపట్నంలో జరిగినటువంటి కొన్ని లావాదేవీలు, కొన్ని అక్రమ సక్రమ వ్యవహారాలు చూసినట్లయితే మాకు రాజధాని వస్తే ఇంకేం జరిగిపోతుంది అన్నటువంటి ఒక భయాందోళనలు పెరిగిపోయినటువంటి సందర్భం. అందువల్లనే ఆ ప్రకటన వచ్చిన తర్వాత అమరావతి ప్రాంతంలో లేదా ఇవాళ పాదయాత్రలో ఉన్నటువంటి మాతృమూత్రుల కంటే ఎక్కువ సంతోషించింది ఉత్తరాంధ్ర ప్రజలు. పైపెచ్చు మేము 10 సార్లు చెప్తున్నాం, మాకు రాజధాని అవసరం లేదు, అభివృద్ధి చేయాలంటే విశాఖపట్నానికి రాజధానితో పని లేదు, అది వచ్చింది అనేసి అంటే మా అభివృద్ధి అది ఏమన్నా వంకరగా మారుతుందేమో అన్నటువంటి ఆలోచన కూడా ఎక్కువగా ఉండేది. కాబట్టి మేము అది అమితంగా సంతోషించాం. అదే సందర్భంలో పార్టీ కూడా ఏ రోజు మనమే పాదయాత్రకు మద్దతు ఇవ్వడమే కొత్త కానీ, మొదటి నుండి కూడా మా కన్నా లక్ష్మీనారాయణ గారు మద్దతు ప్రకటించినప్పటి నుండి కూడా మేము ఏ రోజు కూడా అమరావతి రాజధాని వ్యతిరేకించలేదు, 3 రాజధానులు సమర్థించడం లేదు. మీ సమక్షంలో కూడా నేను పలు సందర్భాల్లో నేను నాతోటి ప్యానలిస్టులను కూడా మేము స్పష్టం చేయడం జరిగింది. అది ఇక్కడ ఒక విషయం గమనించాలి, వైసీపీ వాళ్ళ బిల్లు ఉపసంహరించుకొని వాళ్ళ ఎస్ మీరు మంచి ప్రస్తావన తెచ్చారు, ఏదైతే మీ కేంద్రంలో ఇవాళ మేము బిల్లు ఉపసంహరించుకొని సాక్షాత్తు ప్రధానమంత్రి గారే వాస్తవాలను మాట్లాడారు. ఇవాళ ఈ వైసీపీ ప్రభుత్వానికి అటువంటి హుందాతనం లేదు. ఆ రోజు చూడండి, ఉదయం ఏమో ఉపసంహరించుకుంటున్నాం అని చెప్పి అసెంబ్లీలో ఇంకా ఆ ప్రక్రియ ప్రారంభం అవ్వకముందు హైకోర్టులో చెప్పారు. ముందు హైకోర్టు మీరు ముందు ఉపసంహరించుకున్న తర్వాత చెప్పమని చెప్పింది హైకోర్టు, మళ్ళీ ఆ తర్వాత ఉపసంహరించుకొని ఆ ఉపసంహరణ సమయంలో కూడా ఏమీ బయట పెట్టకుండా మళ్ళీ ఏదైతే ముఖ్యమంత్రి తమను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు మళ్ళీ ఈ బిల్లులు తీసుకొస్తామన్నటువంటి ఒక మాట, అంటే అది ఎలా ఉందనేసి అంటే మా ప్రాంతంలో కింద పడిపోయినా గిచ్చేశానని చెప్పి సంతోషిస్తాడంట ఒకడు. ఒక ఏదైతే ఈ కుస్తీ పోటీల్లో ఇద్దరు కొట్లాడతారు కదా, ఆ కింద పడిపోయిన వాడేమో బయటకు వచ్చి చెప్తాడంట, అబ్బాయి నేను కింద పడిపోయాను కానీ గిచ్చేశాను అంటాడు. అంటే వాడి ఈగో సాటిస్ఫాక్షన్. అలాగే ఈ ప్రభుత్వం, నేను శ్రావణ్ కుమార్ గారు చెప్పినటువంటి టెక్నికల్ గా శ్రావణ్ కుమార్ గారికి నాలెడ్జ్ ఉంది కాబట్టి వారు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తూ ఈ ప్రభుత్వం మళ్ళీ తీసుకురావడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. రైట్ సార్. అయినప్పటికీ ఆ విషయాన్ని బయట పెట్టడానికి వాళ్ళకు వచ్చినటువంటి ఇగో ప్రాబ్లం వల్ల ఈ విధంగా మళ్ళీ మేము తెస్తామనడం జరిగింది, తప్పిస్తే అది సాధ్యపడే పని కాదని అనుకుంటున్నాను. ఒక విషయం, ఇవాళ హైకోర్టులో కూడా ఈ బిల్లులు ఉపసంహరణ ఇది కూడా తొందరగా ముగిసిపోయే అంశంగా కూడా కనిపించట్లా. ఈ రోజు జరిగినటువంటి డెవలప్మెంట్ చూస్తే దీనికి సంబంధించి కూడా టెక్నికాలిటీస్ బోల్డన్ టెక్నికాలిటీస్ అంటే వీళ్ళు సార్ గవర్నర్ గారి గెజిట్ వస్తే
అందులో సిఆర్డిఏ పునరుద్ధరించారు కాబట్టి సిఆర్డిఏ డెవలప్‌మెంట్ కి రాజధాని డెవలప్‌మెంట్ దాంట్లో కనుక రాస్తే ఓకే అయిపోద్ది సార్ ఓకే అవుతుందండి అయితే నేను ఎందుకు అంటున్నానండి అంటే అది జరిగినప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం ఉండంగా అమరావతిలో మరొక్క ఒక ఒక రూపాయి కూడా వీలు డెవలప్‌మెంట్ చేయకూడదనేది వీళ్ళకు ఉన్నటువంటి ఒక ఏకైక విధానం ఉంది ఆ నేపథ్యంలో వీళ్ళకి వీలే అడ్డంకులు సృష్టించుకునే పరిస్థితి కూడా వస్తుంది చేస్తారు అందులో డౌట్ ఇలా అప్రమత్తంగా ఉండాల్సిందే ఎస్ విద్యాసాగర్ గారు ఇప్పుడు మనకి శ్రావణ్ కుమార్ గారు లీగల్ గా చెప్పారు అలాగే పూడి తిరుపతిరావు గారు కేంద్ర ప్రభుత్వ మనకు ప్రతినిధిగా వారు చెప్పారు ఎందుకంటే అమిత్ షా గారు చెప్పిందే వారు చెప్తా ఉన్నారు అమరావతి హాయిగా నిద్రపో ఒక ఇంచ్ కూడా కదలదు కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం ఒకేసారి ఉపసంహరించుకుంటే ప్రజల్లో పల్చనవుతాం అని చెప్పి ఆ మాటలు మాట్లాడుతున్నారు ఏం గౌరవనీయ మోడీ గారు ఉపసంహరించుకోలేదా ఆయన వాళ్ళు ఇంకా ధీరుడుగా నిలబడ్డారు ఇక్కడ ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే ప్రధానమంత్రి మోడీ గారు జాతికి క్షమాపణ చెప్పారు మేము మళ్ళీ తిరిగి ఈ బిల్లును తీసుకొస్తామని చెప్పలేదు మమ్మల్ని క్షమాపణ అడిగి నేను తీసుకొని నేను విడ్రా అవుతున్నానని చెప్పేసి ఇమీడియట్ గా క్యాబినెట్ మీటింగ్ లో కాల్పర్ చేసి అజెండా గా పెట్టి ఐటమ్ నెంబర్ గా పెట్టి ఈరోజు పార్లమెంట్ లో కూడా దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అంటే ఎంతో కొంత దాని మీద మా 100% జాతి క్షమాపణ చెప్పడం అంటే నిజంగా మనం హృదయపూర్వకంగా మనం అభినందించాల్సిందే దాని మన దాన్ని మనం హర్షించాల్సిందే అదే పని ఇక్కడ మూడు రాజధానులు వెనకలకు తీసుకుంటున్నాను అని చెప్పేసి ప్రజలకు చెప్పక మునిపే జాతి క్షమాపణ చెప్పక మునిపే అక్కడ 3000 కేసులు మొత్తం మీద ఈ 600-700 చిల్లర రోజుల్లో వాళ్ళ మొత్తం కేసులు పెట్టినది ఏంటంటే 3000 కేసులు వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిలు జరిగాయి వాళ్ళ హక్కు కోసం పోరాడితే వాళ్ళ మీద కేసులు పెట్టారు వాళ్ళకైనా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదంటారా ఖచ్చితంగా ఉంది అది చెప్పి వాళ్ళ క్షమాపణ చెప్పి మేము మా వల్ల తప్పు జరిగింది పొరపాటు జరిగింది మా అంచనా తప్పైంది లేదు మాది పొరపాటు అయింది అని చెప్పేసి జాతి క్షమాపణ చెప్పి 3 బిల్లు వెనకలకు తీసుకొని మీరు ఇది ప్రజల నుంచి మాకు సరైనటువంటి మద్దతు రాలేదు కాబట్టి మేము అమరావతిని డెవలప్ చేస్తాము ఇదే క్యాపిటల్ గా ఉంటుందని చెప్పి అనౌన్స్ చేయకపోవడం అనేది వాళ్ళ అహంకారానికి ఒక ఇదొక నిదర్శనం ఇంకా రెండో విషయం ఏంటంటే ఇందులో కుట్రం కోణం కూడా ఒకటి దాగుంటది అనేది నేను అనుకుంటున్నాను అదేంటంటే అమరావతి రాజధానిగా ఉన్నటువంటి భూములు సిఆర్డీఏకి బదలాయింపు అయిన తర్వాత కోర్టు గనక కోర్టుకు గవర్నర్ గారు సంతకం పెట్టిన తర్వాత కోర్టుకు ఆ గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేస్తే అదక్కడికి నల్లన్ వేడి అయిపోయిన తర్వాత దాని మీద సిఆర్డీఏని ముందర అడ్డం పెట్టుకొని ఈ రాజధాని భూముల్ని ముందర పెట్టి అప్పులు తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారని చెప్పి ఆల్రెడీ వచ్చింది బహుశా అది కరెక్ట్ అయి ఉంటదని కూడా నేను అనుకుంటున్నాను ఒక 50,000 కోట్లు 60,000 కోట్లు ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టి ప్రపంచ బ్యాంకు మందులు తాగే వాళ్ళని కూడా తాకట్టు పెట్టినటువంటి అలవాటు ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి ఆస్తులు తాకట్టు పెట్టి ఉన్నటువంటి తీసుకొని వచ్చి అప్పులు తీసుకొని వచ్చి ప్రభుత్వాన్ని నడపాలన్నది ఒక చివరి పాయింట్ మాట్లాడతానండి టెక్నికల్ గా చెప్పాలంటే కోర్టులో నాకు తెలిసినంత వరకు గవర్నర్ గారు ఈ గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా దీని మీద విచారణ ఖచ్చితంగా చేపడతారని నేను అనుకుంటున్నాను ఈ విచారణ ఇంతటితో ముగుస్తుంది అని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో అనుకోవడం రైట్ సార్ ముగియకూడదు కూడా ఒకసారి అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్న తర్వాత రాజధానిపై నిర్ణయం తీసుకున్న తర్వాత భూములు ఇచ్చి ల్యాండ్ పూలింగ్ విధానంలో భూములు ఇచ్చిన రైతులు మోసపోకూడదు ఎప్పుడైనా సరే మన రైతులు మన మహిళలు మన ప్రజలు మనది అనుకుంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు ఇవాళ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానికి దగ్గరలో ఉన్నారు వాళ్ళు వర్షానికి తడుస్తూ కూడా చినుకులు పడుతున్న కాళ్ళు నెప్పులు పడుతున్న స్వామిగారి మీద ఉన్న దర్శనం మరి వాళ్ళని తీసుకెళ్తా ఉంది తిరుపతికి వాళ్ళ యాత్ర సఫలం అవ్వాలని వారి కోరిక నెరవేరాలని అన్ని చట్ట ప్రకారం న్యాయ ప్రకారం జరగాలని కోరుకుందాం చర్చలో పాల్గొన్న శ్రావణ్ కుమార్ గారికి అండ్ మన పూడి తిరుపతిరావు గారికి విద్యాసాగర్ గారికి ధన్యవాదాలు ఇది వాళ్ళ టాప్ స్టోరీ